Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేంటి చంద్రన్న తల పట్టుకుంటున్న తమ్ముళ్ళు. చంద్రబాబు వరుస తప్పులు చేస్తున్నారు. వయసు మీద పడడంతో ఆ తప్పులు చేస్తున్నారా, లేక నిస్సహాయతతోనే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు కావాలని బలంగా కోరుకుంది. దీనివల్ల పంచాయతీ పరిధిలో రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని చంద్రబాబు భావించారు. కానీ వాస్తవంగా చూస్తే ఏకగ్రీవాలతో పాటు తొలిదశ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఎక్కువ చోట విజయం సాధించడం విశేషం. ఇక కరోనా సమయంలో ప్రధాని మోదీ చంద్రబాబుకు లేఖ రాశారు. కరోనాను అరికట్టేందుకు తాను ప్రత్యేకంగా సలహా బృందాన్ని ఏర్పాటు చేస్తానని, ఆ సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తానని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మోదీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. దీంతో బీజేపీకి సులువుగా దగ్గరవ్వచ్చని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే పదే పదే మోదీపై నాడు ప్రశంసలు కురిపించారు. ఒకవైపు జగన్ను కరోనా విషయంలో విమర్శలు చేస్తూనే మరోవైపు మోదీని ఆకాశానికెత్తారు. కానీ మోదీ బీజేపీ మీద ఇదివరకటి మోజు ఇప్పుడు ప్రజల్లో లేదు. 2019 ఎన్నికల నాటికంటే ఇప్పుడు బీజేపీ పైన వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు మాదిరి కేంద్ర ప్రభుత్వంపై పోరాడితే చంద్రబాబుకు అడ్వాంటేజీగా మారే అవకాశం ఉంది. బీజేపీ మీద భ్రమలు తొలగిపోవడం, బీజేపీ ప్రధానంగా ఏపీలో టీడీపీనే డ్యామేజ్ చేస్తున్నా చంద్రబాబు పన్నెత్తు మాట అనకపోవడం విడ్డూరమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కూడా చంద్రబాబు పెద్దగా విమర్శలు చేయలేదు. ఏదో మమ అనిపించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా చంద్రబాబు అందిపుచ్చుకోలేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దానిని ఏమీ అనకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనే చంద్రబాబు ఆయన పార్టీ విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. దీంతో చంద్రబాబు నిర్ణయాలను పార్టీ నేతలే తప్పుబెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పార్టీ నిధుల విషయంలో ఇబ్బందులు రాకుండా ఈ వరుస తప్పిదాలు చేస్తున్నారన్న టాక్ ఉంది.